आदिलाबाद जिला कमिटी आध्वर्यंलో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సైకిల్ యాత్ర చేపట్టారు. ఇంద్రవెల్లిలోని విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ టౌన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్ నుండి సైకిల్ యాత్ర చేపట్టడం చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దే విజయమని తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన అన్ని వర్గాలకు బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. సైకిల్ యాత్ర సంఘీభావంగా ఆదిలాబాద్ జిల్లా కమిటీ నాయకులు అధ్యక్షుడు గిడుగు మహేందర్, జిల్లా ఉపాధ్యాయులు మిలియన్ కుమార్, జిల్లా సెక్రటరీ లక్ష్మీకాంత్, అదేవిధంగా ఇంద్రవెల్లి మండల ప్రెసిడెంట్ అరిఫ్ మీర్జా, వైస్ ప్రెసిడెంట్ శివాజీ, సాయి, సిద్ధు, నితీష్, వికాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. अंदर की जय भीम. मेमु इदंता आरएसपी सैन्यं. मेमु आदिलाबाद नुंडि साइकिल यात्रा चेपट्टाम. मरी मेमु आरएसपी गारि योक्क स्फूर्ति तोनी, मा आरएसपी गारु इच्चिन धैर्यं तोनी, आयन ओक निजमैन नायकुडु, इन्नि रोजुलु माकु नायकुडु लेक मा एस्सी एस्टी वर्गीकरणलु मा एवैते उन्नायो बीसी మా అందరం మేము ఎంతో అల్లాడిపోయినాం, మాకు న్యాయం జరగలేదని చెప్పేసి మేము ఎంతో ఏడ్చిన రోజులున్నాయి. మరి మా ఆదివాసులకి పోడు భూముల సమస్యలని ఎంతో అతి ఘోరంగా దౌర్జన్యంగా మొన్న కోయపోసగూడలు వాళ్ళని ఒక ఆడవాళ్ళని జ్ఞానం లేకుండా వాళ్ళని ఈడ్చుకెళ్ళడం అనేది చాలా దారుణం. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి తరఫున మేము అడుగుతున్నాం. మరి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క సైన్యం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం చేప కింద నీరు లేక పాకుతుంది. మరి రాబోయే ఎన్నికల్లో పక్కా విజయం ఆర్ఎస్పీ సారే. ఈ యొక్క నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఆర్ఎస్పీ సారే. మరి మేము ముఖాముఖి ఒకటి చెప్తున్నాం, మా ఆదివాసులు ఎవరైతే ఉన్నారో మీకు అండగా ఏ పార్టీ కూడా నిలవదు. మీకు అండగా ఉండేది మా ఆర్ఎస్పీ సార్ బీఎస్పీ పార్టీ ఒకటే. మరి మీ అందరికి ఒకటి చెప్తున్నాం, మా ఆదిలాబాద్ కమిటీ, మా తెలంగాణ రాష్ట్రం ఆదివాసులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ బేజప్తా మన బహుజన సమాజ్ పార్టీని జెండాని మీ యొక్క పోడు భూములలో పెట్టుకోండి. అది తీసే దమ్ము ఎవరికి ఉంది మేము చూస్తాం. మరి ఒకటి చెప్తున్నాం, మీ అందరికీ తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎంతో అండగా ఉంటారని చెప్పేసి ఎంతో జ్ఞానవంతుడు, నిజాయితీ గల నిజాయితీపరుడు నాయకుడు. మరి అలాంటి నాయకుడిని గెలిపించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఆదివాసులకి అండగా ఆర్ఎస్ సార్ ఉంటాడు. ఆదివాసులకని కాదు, సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి అది మన ఆర్ఎస్పీ సార్ ఉంటాడు. ఇప్పటివరకు అక్కడ సందర్శించిన నాయకుడు ఎవరు లేరు. నిజమైన నాయకుడు మా ఆర్ఎస్పీ సార్ కాబట్టి వాళ్ళ మీద కనికరించి వాళ్ళకి న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ సైకిల్ యాత్రను చేపట్టినాం. మరి మీ అందరికీ మాకు మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని గెలిపించాలని బహుజన సమాజ్ పార్టీ నుండి మేము అడుగుతున్నాం, కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్.